మీడియం చాప్టర్ నంబర్ 7 లైట్ చాప్టర్లో క్లాస్ నంబర్ 5 ఈ క్లాస్లో వాట్ ఈజ్ ఇన్సైడ్ అవర్ ఐ అనేటటువంటి టాపిక్ని మన ఐ లోపల ఉన్నటువంటి పార్ట్స్ గురించి ఐ లోపల ఏ విధంగా ఇమేజ్ ఫామ్ అవుతుంది వీటి గురించి ఇన్ డీటెయిల్డ్గా మనం ఈ క్లాస్లో చూద్దాం. వాట్ ఈజ్ ఇన్సైడ్ అవర్ ఐ 8th క్లాస్ లైట్ అనేటటువంటి చాప్టర్లో ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికే వాట్ ఈజ్ ఇన్సైడ్ అవర్ ఐ. వీ సీ ద థింగ్స్ ఓన్లీ వెన్ ద లైట్ కమింగ్ ఫ్రమ్ ద థింగ్స్ అండ్ రీచెస్ టు అవర్ ఐస్. ఐ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ సెన్స్ ఆర్గాన్స్. ఇట్ ఈజ్ దేర్ఫోర్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఐ అండ్ ద వర్కింగ్ ఆఫ్ ఐ. ఒక ఆబ్జెక్ట్స్ని మనం చూస్తున్నాము అంటే ఫస్ట్లో చెప్పుకున్నాం ఆబ్జెక్ట్స్ మనకి ఎలా విజిబుల్ అవుతాయి, లైట్ ఆబ్జెక్ట్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రేస్ మన ఐకి చేరుకుంటాయి. ఈ ఐ లోపల ఏం జరుగుతుంది, రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రేస్ ఐకి చేరుకుంటాయి. ఈ ఐ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. మనకున్నటువంటి సెన్స్ ఆర్గాన్స్ అన్నింటిలోకెల్లా ఐ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సెన్స్ ఆర్గాన్. లైట్కి రిలేటెడ్గా ఈ ఐ ఉంటుంది. ఐ అనేది లైట్కి సంబంధించి విజిబిలిటీ, మనకు విజిబిలిటీ ఉండాలంటే ఐస్ బాగా పనిచేయాలి. సో విజిబిలిటీ ఎప్పుడు ఉంటుంది, లైట్ పడినప్పుడు విజిబిలిటీ ఉంటుంది. సో లైట్ పడినప్పుడు ఆబ్జెక్ట్స్ మనకి విజిబుల్ అవ్వాలి అంటే ఐ లోపలికి రిఫ్లెక్టెడ్ రేస్ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఈ ఐ యొక్క స్ట్రక్చర్ ఏంటి, వర్కింగ్ ఏంటి ఒకసారి చూద్దాం. ద ఐ హ్యాస్ రఫ్లీ స్పెరికల్ షేప్. ఐ అనేది మ్యాక్సిమం స్పెరికల్ షేప్లో ఉంటుంది. ద ఔటర్ కోట్ ఆఫ్ ఐ ఈజ్ కాల్డ్ వైట్. ఇట్ ఈస్ టఫ్ సో దట్ ఇట్ కెన్ ప్రొటెక్ట్ the inner interior of eye from the accidents. It is transparent. Front part is called ee eye lopala transparent front part untundamma danne em antam ante cornea antam em antam danni cornea mottham meeda eye lopala tella guddu nalla guddu anna rendu untayi telusu kada meeku వైట్ బ్లాక్, బ్లాక్ లోపల ఉంటుంది, వైట్ పైన ఉంటుంది, అవునా. ఈ ఐ లోపల ఫస్ట్ ఒక లేయర్ ఉంటుంది, మనల్ని కాపాడేటటువంటి ఒక లేయర్ ఉంటుంది, ఐని కాపాడే లేయర్, దాన్ని కార్నియా అంటాం. పైన ఉంటుంది పొర, పెద్దవాళ్ళకి ఈ పొరకి దీనికి మధ్యలోనే కొంచెం మసక మసకగా వచ్చేస్తుంది, ఒక పొరలాగా వేరే పొర వస్తుంది రెండింటి మధ్య, దాన్ని తీస్తుంటారు తెలుసు కదా, శుక్లం అంటారు. ఈ శుక్లం ఎప్పుడు ఏర్పడుతుందంటే ఐకి ఈ కార్నియాకి మధ్యలో ఏర్పడుతుంది అప్పుడప్పుడు, వాటిని తీసేస్తే మరలా నీట్గా కనిపిస్తుంది. సో ఈ ఐకి ఉండేటటువంటి ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని కార్నియా అంటాం. బిహైండ్ ద కార్నియా వి ఫైండ్ ఏ డార్క్ మస్క్యులర్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ ఐరిష్. ఈ మధ్యలో ఉంటుంది చూడారా, నల్లగుడ్డ అని చెప్పుకుంటాం మనం, దాన్ని ఏమంటాము ఐరిష్ అంటాం. ఈ కార్నియాకి తరువాత బిహైండ్ ద కార్నియా ఏ డార్క్ మస్క్యులర్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ ఐరిష్. ఇన్ ద ఐరిష్ దర్ ఇస్ ఎ స్మాల్ హోల్ ఓపెనింగ్ కాల్డ్ పీపుల్. మీకు నల్లగుడ్డు లోపల మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక బ్లాక్ సన్నని హోల్ ఉంటుంది, దీన్ని ఏమంటాము పీపుల్ అంటాం, ప్యూపుల్. ద సైజ్ ఆఫ్ పీపుల్ ఈజ్ కంట్రోల్డ్ బై ద ఐరిష్. పీపుల్ యొక్క సైజ్ పెద్దది చేయడం చిన్నది చేయడం అనేది ఎవరు చేస్తారు, ఐరిష్ చేస్తుంది. యాక్చువల్లీ 10th క్లాస్లోకి వచ్చేటప్పుడు నేర్చుకుంటారు మీరు, యాక్చువల్లీ ఐరిష్ కాదు, ఐరిష్ అనేది ఒక సపోర్టెడ్ పార్ట్ మాత్రమే. ఈ ఐరిష్ చుట్టూ సిలియరీ నర్వ్స్ ఉంటాయి, ఆ సిలియరీ నర్వ్స్ ఏం చేస్తాయంటే స్ట్రెచబిలిటీ ఆ లోపల ఉన్న పీపుల్ని పెద్దగా చేయడం చిన్నగా చేయడం. ఎంత పెద్దగా చేస్తే అంత ఎక్కువ లైట్ లోపలికి వెళ్తుంది, ఎంత చిన్నగా చేస్తే అంత తక్కువ లైట్ లోపలికి వెళ్తుంది. మనము చాలా రకరకాల ప్లేసెస్ చూస్తుంటాం, బాగా లైట్ ఉన్నటువంటి ప్లేస్ చూస్తాం, కొంచెం డార్క్గా ఉన్నటువంటి ప్లేస్ చూస్తాం, అవునా. డార్క్గా ఉన్నటువంటి సందర్భాల్లో చూసినప్పుడు
ఐ యొక్క పీపుల్ ఏమవుతుంది, స్ట్రెచ్ అవుతుంది, పెద్దదవుతుంది ఎక్కువ లైట్ లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే తక్కువగా ఉంది కదా, చీకటిగా ఉంది కదా, చీకటిగా ఉన్నప్పుడు ఏమవుతుంది మన పీపుల్ పెద్దదవుతుంది. అదే ఎక్కువ వెలుతురుగా ఉన్నప్పుడు మన పీపుల్ ఏమవుతుంది, చిన్నదవుతుంది, ఎక్కువ లైట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఈ విధంగా పీపుల్ అనేది ఓపెన్ అవ్వటం, క్లోజ్ అవ్వటం, అంటే దాని సైజ్ అనేది డిక్రీజ్ అవ్వటం, ఇంక్రీజ్ అవ్వటం జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసేది మాత్రం ఐరిష్ కంట్రోల్ చేస్తుంది. ద సైజ్ ఆఫ్ పీపుల్ ఈజ్ కంట్రోల్డ్ బై ద ఐరిష్. ద ఐరిష్ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ ఐ విచ్ గివ్స్ ఇట్స్ అ డిస్టింక్టివ్ కలర్. అంటే ప్రతి మనిషికి కూడా ఐరిష్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది, డిస్టింక్టివ్ కలర్ ఉంటుంది. డిస్టింక్టివ్ కలర్ అంటే సెపరేట్ కలర్ ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఐరిష్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి మనిషికి ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే ఒకళ్ళ ఐరిష్ ఇంకొక ఐరిష్కి మ్యాచ్ కాదు. అందుకనే మీకు ఆధార్ కార్డు తీసేటప్పుడు ఐరిష్ చేస్తారు. ఒకసారి ఐరిష్ తీసుకున్నాము అంటే ఆ ఐరిష్ వేరే వాళ్ళకి ఎవరికి కూడా మ్యాచ్ కాదు, నీ ఒక్కడికే మ్యాచ్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ అన్నా కొంచెం అటు ఇటు మ్యానిపులేట్ చేయొచ్చు, కానీ ఐరిష్ని మ్యానిపులేట్ చేయలేము ఎవరు. సో కాబట్టి వెన్ వీ సే దట్ ఎ పర్సన్ హ్యాజ్ అ గ్రీన్ ఐస్, వీ రిఫర్ కలర్ ఆఫ్ ఐరిష్. ఐరిషెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా. మనిషి మామూలుగా మనకేమో ఐరిష్ ఇలా ఉంది కదా, కొంతమంది పిల్లి కళ్ళ వాళ్ళు ఉంటారు, గ్రీన్ ఐస్ ఉంటాయి వాళ్ళకి, అవునా? అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఐస్, అవునా? ఆ లోపల ఉన్నటువంటి ఐరిష్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటుంది. ద ఐరిష్ కంట్రోల్స్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ఇన్ టు ద ఐ. ఐరిష్ ఏం చేస్తుంది, ఐ లోపలికి ఎంటర్ అయ్యేటటువంటి లైట్ని కంట్రోల్ చేస్తుంది. అంటే పీపుల్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం. పీపుల్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ లైట్ ఐ లోపలికి వెళ్తుంది, పీపుల్ సైజ్ని డిక్రీజ్ చేస్తే తక్కువ లైట్ లోపలికి వెళ్తుంది. కాబట్టి ఐ లోపలికి వెళ్ళేటటువంటి లైట్ని కంట్రోల్ చేస్తుంది ఐరిష్ త్రూ పీపుల్. ఇలా ఉంటుంది చూడండి, ఐరిష్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఫస్ట్ కార్నియా ఉంటుంది, ఫస్ట్ లేయర్. ఈ లేయర్కి తరువాత ఐరిష్ ఉంటుంది, ఐరిష్కి వెనక లెన్స్ ఉంటుంది. ఈ ఐరిష్కి సపోర్ట్ చేస్తూ నర్వ్స్ ఉన్నాయి చూసారా, సిలియరీ నర్వ్ మజిల్స్ అంటారు వాటిని, అవునా? వాటి వెనుక లాస్ట్లో ఆప్టికల్ నర్వ్స్ ఉంటాయి. ఈ ఐస్ మొత్తం కూడా వెళ్ళి ఒకటి ఒకటి ఇక్కడ ఆప్టికల్ నర్వ్స్కి ముందు ఒక తెర లాంటిది ఒకటి ఉంటుంది, రెటీనా అంటాం. ఈ ఐ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఐకి ముందు ఒక ట్రీ ఉందనుకుందాం, ఒక ట్రీ ఉందనుకుందాం. ఈ ట్రీ నుంచి వచ్చేటటువంటి లైట్ ఈ విధంగా పడుతుంది, కార్నియా గుండా వెళ్ళి, కార్నియా అనేది ట్రాన్స్పరెంట్ లేయర్ కదా, కార్నియా గుండా వెళ్తుంది, లెన్స్లో ఐరిష్ మీద పడుతుంది, ఐరిష్ లోపల నుంచి పీపుల్కి లోపలికి వెళ్తుంది, పీపుల్ లోపల నుంచి ఇలా ఎంటర్ అయ్యి దాని యొక్క ఇమేజ్, ఈ ట్రీ యొక్క ఇమేజ్ అనేది ఒక స్క్రీన్ మీద పడుతుంది లోపల, ఐ లోపల ఉంటుంది వెనక వైపు చిన్న స్క్రీన్ లోపలి వైపు, దాన్ని ఏమంటాము రెటీనా అంటాం. ఆ స్క్రీన్ ఏమంటాము రెటీనా అంటాం. ఆ చెట్టు యొక్క ఇమేజ్ అనేది రెటీనా మీద ఫాలో అవుతుంది. రెటీనా మీద ఫామ్ అయినప్పుడు రెటీనాకి ఆనుకుని కొన్ని ఆప్టికల్ నర్వ్స్ ఉంటాయి, ఆ ఫామ్ అయినటువంటి ఇమేజ్ని డిటెక్ట్ చేసి దాన్ని ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్గా మార్చి మైండ కి మెదడుకు చేరువేరుస్తాయి. ఆ చేరవేర్చేటటువంటి ఆ నరాలను ఏమంటామో, నర్వ్స్ని ఏమంటామో ఆప్టికల్ నర్వ్స్ అంటాం, ఆప్టిక్ నర్వ్స్. ఓకేనా? ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి లైట్ కార్నియా గుండా ఐరిష్ గుండా, ఐరిష్ నుంచి పీపుల్ గుండా, పీపుల్ గుండా వెళ్ళినటువంటి లైట్ రెటీనా మీద ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ ఫామ్ అయినటువంటి ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఆప్టికల్ నర్వ్స్ అనేవి మైండ్కి చేరవేస్తాయి. అప్పుడు నీకు ఆ వస్తువు కనిపిస్తుంది. ఇదంతా ఈ ప్రాసెస్ మొత్తం కూడా చాలా తక్కువ టైంలో, చాలా షార్ట్ టైంలో జరుగుతుంది. అందుకనే మనకి వస్తువు అట్లా చూడగానే కనిపిస్తుంది. దాని నుంచి లైట్ ఇలా వెళ్ళడం, లోపలికి వెళ్ళడం, కార్నియా మీద రెటీనా మీద పడడం,
మళ్ళీ ఆ నర్వ్స్ ఆప్టికల్ నర్వ్స్ దాని ఇన్ఫర్మేషన్ మైండ్కి చేర్చడం, మైండ్ నీకు దాన్ని కనిపించేలా చేయడం, ఇవన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతాయి. వీటి మధ్యలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సరే ఆ వస్తువు నీకు సరిగ్గా కనిపించదు. ముందు పైపర్ అయినటువంటి కార్నియాలో ఇబ్బంది వచ్చినా లేదా ఐరిష్లో ఇబ్బంది వచ్చినా పీపుల్ సైజ్ స్ట్రెచ్ అవ్వకుండా, పెద్దదవ్వకుండా చిన్నదవ్వకుండా స్ట్రెచబిలిటీ తగ్గినా, ఓకేనా, ఈ కార్నియా మీద పడేటటువంటి ఇమేజ్ అనేది కార్నియా మీద పడకుండా దాని ముందు పడినా లేదా కార్నియా తర్వాత పడినా, 10th క్లాస్లో నేర్చుకుంటారు మీరు, రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి, మయోఫియా హైపర్మెట్రోఫియా అని రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కడ ఫామ్ అవ్వాలి ఇమేజ్? యాక్చువల్లీ రెటీనా మీద ఫామ్ అవ్వాలి, అప్పుడే ఇమేజ్ మనకి కనిపిస్తుంది. కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది, దూరంగా ఉన్న వస్తువులు కొంతమంది చూడలేరు, కొంతమంది దగ్గరగా ఉన్న వస్తువులు చూడలేరు, అవునా? దూరంగా ఉన్న వస్తువులు చూసేటప్పుడు ఆ ఇమేజ్ అనేది రెటీనా మీద ఫామ్ అవ్వకుండా రెటీనా కన్నా ముందు కానీ రెటీనా కన్నా వెనక్ కానీ ఫామ్ అవుతుంది. ఇవి రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, మయోఫియా హైపర్మెట్రోఫియా అని, అది 10th క్లాస్లో మీరు వివరంగా నేర్చుకుంటారు. ఓకేనా? ఇది ఐ యొక్క స్ట్రక్చరు, ఏ విధంగా లైట్ రే ఐ లోపల ఫామ్ అవుతుంది, ఇమేజెస్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేటటువంటి విషయం. ఓకేనా? నెక్స్ట్ 7.7. దీనికన్నా ముందు ఐ స్ట్రక్చర్కి ముందు మీకు ఇక్కడ ఒక చిన్న 7.7లో చిన్న యాక్టివిటీ చేశారు చూడండి, డిస్పర్షన్ ఆఫ్ లైట్కి సంబంధించినటువంటి యాక్టివిటీ చూడండి ఒకసారి. గెట్ ఏ ప్లేన్ మిర్రర్ ఆఫ్ ఏ సూటబుల్ సైజ్, ప్లేస్ ఇట్ ఇన్ ఏ బౌల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 7.13. ఫిల్ ద బౌల్ విత్ వాటర్, పుట్ దిస్ అరేంజ్మెంట్ నియర్ టు ద విండో. ఫస్ట్ ఏం చేయాలమ్మా, ఒక మిర్రర్ తీసుకోవాలి, దాన్ని ఒక గిన్నెలో పెట్టాలి, అవునా? చూసారా అక్కడ 7.13లో ఉంది చూసారా చిన్న గిన్నె, ఆ గిన్నెలో మిర్రర్ పెట్టారు, దాంట్లో వాటర్ పోశారు, అవునా? ఆ పోసినటువంటి మొత్తం అరేంజ్మెంట్ని విండోకు దగ్గరగా పెట్టారు. ఇన్ సచ్ ఏ వే దట్ డైరెక్ట్ సన్లైట్ ఫాల్స్ అనే మిర్రర్ పైన డైరెక్ట్గా సన్లైట్ ఫాల్ అయ్యే విధంగా పెట్టాలి. అడ్జస్ట్ ద పొజిషన్ ఆఫ్ ద బౌల్ సో దట్ ద రిఫ్లెక్టెడ్ లైట్ ఫ్రమ్ ద మిర్రర్ ఫాల్స్ ఆన్ ఏ వాల్. ఇఫ్ ద వాల్ ఈజ్ నాట్ వైట్, ఫిక్స్ ఏ వైట్ షీట్ ఆర్ వైట్ పేపర్ ఆన్ ఇట్. రిఫ్లెక్టెడ్ లైట్ విల్ బి సీన్ టు హ్యావ్ మెనీ కలర్స్. హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్? దిస్ మిర్రర్ అండ్ ద వాటర్ ఫార్మ్స్ ఏ ప్రిజమ్, బిహేవ్స్ యాజ్ ఎ ప్రిజమ్ యాజ్ లెర్న్ ఇన్ ద 7th క్లాస్. అండ్ ద వైట్ లైట్ ఇస్ బ్రేక్స్ ఇన్ టు డిఫరెంట్ కలర్స్, స్ప్లిట్స్ ఇన్ టు డిఫరెంట్ కలర్స్. దట్ ప్రాసెస్ 7 కలర్స్గా డిస్పర్షన్ అంటాం దాన్ని, 7 కలర్స్గా విడిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర చేసి చూడండి, ఒక బౌల్లో వాటర్ తీసుకోండి, దానికి ఒక చిన్న మిర్రర్ ఇట్లా పెట్టండి, దాన్ని తీసుకెళ్లి కిటికీ దగ్గర పెట్టండి, సన్లైట్ మిర్రర్ మీద పడేలా చేయండి. ఓకేనా? సన్లైట్ మిర్రర్ మీద పడి వాటర్ వల్ల వాటర్ లోపలికి రిఫ్రాక్షన్ చెంది మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ రేసు వాల్ మీద, వైట్ వాల్ అయితే వైట్ వాల్, వైట్ లేకపోతే పేపర్, దాని మీద పడేటట్లుగా చేయండి. కలర్స్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తారు మీకు, 7 కలర్స్ కనిపిస్తాయి. యాక్చువల్లీ కొన్ని మిక్స్ అయిపోయి కనిపిస్తాయి. మొత్తం మీద వైట్ లైట్, సన్ యొక్క వైట్ లైట్ 7 కలర్స్గా స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. వెన్ రిఫ్లెక్టెడ్ అండ్ రిఫ్రాక్టెడ్, ఈ రిఫ్రాక్షన్ అనే రెండు ఫినామినాస్ వల్ల వైట్ లైట్ 7 కలర్స్గా స్ప్లిట్ అవుతుంది. ఈ స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇన్ టు 7 కలర్స్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఏమంటాం ఆ ప్రాసెస్ని? డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే అన్నమాట. ఇది డిస్పర్షన్ ఆఫ్ లైట్ని చెప్పుకునేటటువంటి ఒక యాక్టివిటీ. ఓకేనా? ఈరోజు మనం క్లాస్లో డిస్పర్షన్ ఆఫ్ లైట్ గురించి, అదేవిధంగా ఐ యొక్క వాట్ ఈజ్ ఇన్సైడ్ ఐ, ఐ లోపల ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఐ లోపల ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని, మరియు డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనేటటువంటి విషయాన్ని ఈరోజు క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. రైట్? నెక్స్ట్ మరికొన్ని విషయాలు లైట్కి సంబంధించినటువంటి విషయాలు, మరికొన్ని విషయాలు నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం.